Hello friends, this is Maneesh. You are watching Maneesh Mani YouTube channel. Friends, ee roju ee video lo manam JVM gurinchi aithe discuss chedam. JVM ante Java Virtual Machine. Idi chala important question for 5 marks ki ekkuva adugutuntaru. Short answer lo compulsory ga adige question. Explain about Java Virtual Machine or write about JVM. Ila questions aithe adugutu untaru. Okay, din gurinchi aithe chuddam. All language compilers translate source code into mission code for a specific computer. Ke anni language compilers anedi em chestayi, source code ni translate chestayi, source code ni mission code leki convert chestayi oka computer kosam. Okay, Java compiler also does the same thing. Java compiler kuda same ade pani aithe chestundi. Java compiler produces an intermediate code known as the bytecode. The Java compiler em chestundante source code ni direct mission code ki convert cheyakunda madhilo oka intermediate code ni aithe generate chestundi. Aa code ne manam bytecode ani antunnam. For a mission that does not exist, a bytecode ani mission anedi physical ga ite exist avadu. That mission is called Java Virtual Machine and it is exist only inside the computer system. Okay, ఆ మిషన్ ఏంటి జావా విర్చువల్ మిషన్. అది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందంటే కంప్యూటర్ సిస్టమ్ మెమరీ, అంటే ఇన్సైడ్ ది కంప్యూటర్ సిస్టమ్ ఉన్న మెమరీలో అయితే ఇన్సైడ్ ఉంటుంది, బట్ ఫిజికల్ గా అయితే ఎగ్జిస్ట్ అయితే అవ్వదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు జావా ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ జావా ప్రోగ్రామ్ జావా కంపైలర్ ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది విర్చువల్ మిషన్, ఇది జావా ప్రోగ్రామ్. జావా కంపైలర్ విర్చువల్ మిషన్. జావా కంపైలర్ ఏం పని చేస్తుందంటే సోర్స్ కోడ్ ని బయట కోడ్ అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. ఓకే, ది విర్చువల్ మిషన్ కోడ్ ఈస్ నాట్ మిషన్ స్పెసిఫిక్. ది మిషన్ స్పెసిఫిక్ కోడ్ ఈస్ జనరేటెడ్ బై ది జావా ఎంటర్ప్రీనర్. ఓకే, ఇక్కడ విర్చువల్ మిషన్ లో వచ్చినటువంటి బయట కోడ్ అనేది మిషన్ స్పెసిఫిక్, అది మిషన్ కోడ్ అయితే కాదు. ది మిషన్ స్పెసిఫిక్ కోడ్ ఈస్ జనరేటెడ్ బై ది జావా ఎంటర్ప్రీనర్. మిషన్ కోడ్ వచ్చేసి ఏ జనరేట్ చేస్తుందంటే జావా ఇంటర్ప్రీనర్ అనేది మిషన్ కోడ్ ని జనరేట్ చేస్తుంది. బై యాక్టింగ్ యాజ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ విర్చువల్ మిషన్ అండ్ రియల్ మిషన్. అంటే విర్చువల్ మిషన్ కి రియల్ మిషన్ కి మధ్యలో ఒక జావా ఇంటర్ప్రీనర్ అనేది ఉంటుంది. ఆ జావా ఇంటర్ప్రీనర్ ఏం చేస్తుంది, బైట్ కోడ్ ని మిషన్ కోడ్ గా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఒకసారి మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది వచ్చేసి బైట్ కోడ్, ఇది మిషన్ కోడ్. మనకు మధ్యలో ఏముంది, జావా ఇంటర్ప్రీనర్ ఉంది. ఈ జావా ఇంటర్ప్రీటర్ అనేది విర్చువల్ మిషన్ ని రియల్ మిషన్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే బైట్ కోడ్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ మిషన్ కోడ్ బై యూజింగ్ జావా ఇంటర్ప్రీనర్. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, జావా ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి సోర్స్ కోడ్ వచ్చేసి బైట్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోడ్ బిట్వీన్ రియల్ మిషన్ అండ్ విర్చువల్ మిషన్. అంటే సోర్స్ కోడ్ మామూలుగా అయితే నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వచ్చేసి సోర్స్ కోడ్ వచ్చేసి మిషన్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది. బట్ జావాలో మాత్రం సోర్స్ కోడ్ వచ్చేసి బైట్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ వచ్చేసి మిషన్ కోడ్ గా అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకే, సోర్స్ కోడ్ కి మిషన్ కోడ్ కి మధ్యలో ఉన్న కోడ్ వచ్చేసి విర్చువల్ బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ మనం ఇక్కడ విర్చువల్ మిషన్ అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ జావా విర్చువల్ మిషన్. ఓకే, జావా విర్చువల్ మిషన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జావా రన్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ JER. JVM ఈస్ ఎ పార్ట్ ఆఫ్ JRE, అంటే జావా రన్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ కోడ్ ఈస్ కంపైల్డ్ ఇంటూ బైట్ కోడ్. దిస్ బైట్ కోడ్ గెట్స్ ఇంటర్ప్రీనర్ ఆన్ ది డిఫరెంట్ మిషన్స్. ఫస్ట్ ఏం చేస్తుంది, జావా కోడ్ వచ్చేసి కంపైలర్ ఏం చేస్తుంది, బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ గా కన్వర్ట్ చేసినటువంటి కోడ్ ని మిషన్ కోడ్ గా జావా ఇంటర్ప్రీనర్ అనేది కన్వర్ట్ అయితే చేస్తుంది. JVM ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అలోకేటింగ్ మెమరీ స్పేసెస్. ఓకే, ఇది 5 మార్క్స్ అడుగుతారు కాబట్టి జస్ట్ ఇంత రాష్ట్రం మాత్రం సరిపోతుంది. ఓకే, JVM అంటే ఏంటి, జావా విర్చువల్ మిషన్. జావా ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ వచ్చేసి బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. జావా కంపైలర్, ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే జావా ఇంటర్ప్రీటర్ ఏం చేస్తుంది, విర్చువల్ మిషన్ ని రియల్ మిషన్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే బైట్ కోడ్ ని మిషన్ కోడ్ గా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ జావా విర్చువల్ మిషన్. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇది మీకు PDF కావాలంటే కింద ఉన్న లింక్ లో నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.